हेलो हाय नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून एंड गुड इवनिंग मेरे इंचनारो तेलुगु एनआरए रेडियो इदि प्रवास सांद्रुला गुंडे चप्पुडु नेनु मी आरजे सूजी मरी ई रोजु ओक स्पेशल गेस्ट तोटि मी मुंदुकु वच्चानंडि नेनु मरी आ गेस्ट गुरिंचि परिचयं चेसे मुंदु कोंचेम चेप्तानंडि चाला मंदि कललु कंटूने उंटारु कानी ఆ కళలను సాకారం చేసుకునే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారండి. మరి వాళ్ళల్లోనే ఈరోజు మన గెస్ట్ వచ్చారు. ఆయన పేరు వచ్చేసేసి ఆయన చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, ది గ్రేట్ కార్తీక్ కొడకండ్ల గారు. నమస్తే అండి కార్తీక్ గారు. ఏ నమస్తే అండి. యా ముందుగా మీకు స్వాగతం సుస్వాగతం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి. ధన్యవాదాలు. యా మరి కార్తీక్ గారు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీకు అంటే ఇప్పటి వరకు మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ కానీ లేకపోతే మీరు పాడిన సాంగ్స్ కానీ ఏదైనా మీకు ఇష్టమైన పాటతోటి మనం మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? Yes, sure అండి. యా యా ఓకే. హలో యా యాక్చువల్లీ అందరికి యా ఇది 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 మా ప్రేమ కథ మూవీలో దండి యాంకర్ రవి డెబ్యూ ఫిలిం. హేమచంద్ర పాడడం జరిగింది అప్పుడు 2017 లో వెళ్ళింది. చాలా హ్యూజ్ హిట్ అనమాట, ఆల్మోస్ట్ మిలియన్స్ లో వ్యూస్ వచ్చినాయి ఈ పాటకి. ఈవెన్ కలర్ ట్యూన్స్ కూడా చాలా క్రోడ్స్ లో వెళ్ళిపోయినాయి అనమాట. అందులోనే ఒక నాలుగు లైన్లు పాడి వినిపిస్తాను మీకు, ఎందుకంటే అందరికి తెలిసిన పాట ఇది. అవును. నువ్విక రావని ఎదలో చప్పుడు నమ్మక తప్పని నిజమైనప్పుడు ఆపేశాకను రెప్పల చప్పుడిలా నిన్నే నాలో చూసే ఇప్పుడు కరువైపోతే కంటికి ఎప్పుడు నిలిపేశానా కంటికి చూపునిలా నువ్వే నా ప్రాణమని నువ్వే నా లోకమని నీతోనే జీవితం అనుకున్నా తోడే నువ్వు లేకుంటే తీరం కనబడకుంటే ఇకపైనే అంతం అనుకున్నా అసలు సూపర్ అండి పాట. యా కార్తీక్ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుందండి, నేను కూడా చాలా సార్లు విన్నానండి. ఇది ఫీమేల్ వర్షన్ ప్రణవి గారితో పాడించారు కదా ఈ పాట? ఫీమేల్ వర్షన్ కూడా ఉంది ప్రణవి గారు. రెండు విన్నానండి, రెండు చాలా బాగున్నాయండి. థాంక్స్ అండి, థాంక్ యూ. యా కార్తీక్ గారు మనతో మాట్లాడటానికి ఒక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడదామా? యా షూర్ అండి. ఓకే థాంక్ యూ అండి. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, హాయ్ సుజీ గారు, హౌ ఆర్ యూ అండ్ గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్ అను, గుడ్ మార్నింగ్ అండి అను గారు. మనతో మాట్లాడటానికి ఈరోజు కార్తీక్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారు ఉన్నారు, మాట్లాడతారా? ఓకే, హాయ్ కార్తీక్ గారు, హౌ ఆర్ యూ? హాయ్ హాయ్, ఐ యామ్ గుడ్, థాంక్ యూ. హలో. థాంక్స్ అండి, థాంక్ యూ, థాంక్ యూ. యా ఓకే అండి, మరి అని ఏదైనా అడుగుతారా? సార్ ఏదైనా ఒక సాంగ్ పాడితే ఇంకో సాంగ్ పాడితే వెయిట్ చేస్తున్నాం ఆధారేమో అని. తప్పకుండా పాడిస్తామండి, మన షో ఇంకా 1 అవర్ ఉంది కదా, తప్పకుండా పాడిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అను. ఓకే బాయ్ అండి అను. యా యా మరి కార్తీక్ గారు, మరి మీకు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరైనా ఉన్నారా ఈ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు? మీరు ఎవరు లేరండి ఈ ఫ్యామిలీలో మ్యూజిక్ సంబంధించింది, ఎవరు లేరు, నేను ఒక్కనే. మీరు ఒక్కలే? ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడండి? మాది అంటే ఇదివరకు వరంగల్ డిస్టిక్ కిందకి వచ్చేది, ఇప్పుడు ములుగు డిస్టిక్ కింద, కొత్తగా జిల్లాలు ఫామ్ అయినాయి కదా అందులో ములుగు డిస్టిక్ కిందకి వస్తుంది మాది. కేశవపుర అని, కేశవపుర గ్రామం. అక్కడ నుంచి మీరు అసలు చిన్న విలేజ్ నుంచి వచ్చి అసలు ఇంతగా ఎన్ని పాటలు కంపోజ్ చేశారు, మంచి మంచి పాటలు, నిజంగా గ్రేట్ అండి. అది కాక నేను ఒక విషయం విన్నానండి, మీరు ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ జాబ్ వదిలేసేసి ఇందులోకి వచ్చారని విన్నాను, అది నిజమేనా? అవునండి, ఆ జాబ్ చేసేవాడిని. ఎంటెక్ నాది గోకరాజ్ రంగరాజ్ లో అయిపోయింది హైదరాబాద్ లోనే. అప్పుడు అంటే నేను బీటెక్ లో ఉన్నప్పుడే నేను అంటే చిన్నప్పటి నుంచి ఉండే మ్యూజిక్, బీటెక్ లో ఉన్నప్పుడే నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. తర్వాత ఎంటెక్ అయిపోయినాక ఇన్ఫోసిస్ లో జాబ్ చేసి ఇంకా అప్పటికే కొంచెం యూనో అంటే ప్రాపర్ గా అప్పటికే కొంచెం నేను చేసిన అన్ని మార్కెట్ లోకి వెళ్ళడము, కొంచెం మంచి పేరు రావడం స్టార్ట్ అయింది.
ఈ బీట్లెస్ సాంగ్ అది కూడా అప్పుడే ఆ టైంలోనే రిలీజ్ అయింది అనమాట. ఇంకా సరే ఇంకా నాకు ప్యాషన్ ఉండే మ్యూజిక్, సో అదేమో ఈ స్టడీస్ అంటే కూడా చాలా ఇష్టం ఉండే, బట్ దాన్ని కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. సో ఇంకా ఒక టైం వస్తుందండి లైఫ్ లో, సో ఏది సెలెక్ట్ చేసుకోవాలని దేవుడు ఒక టైం ఇస్తాడు అనమాట అందరికి. సో అప్పుడు ఇంకా నీ మనసుకి ఏది నచ్చింది అంత నిలుకోవడమే. ఓకే కార్తీక్ గారు, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, స్కైప్ నుంచి ఒక ఆత్మీయులు ఉన్నారు, మొబైల్ నుంచి వచ్చారు. యా స్కైప్ నుంచి కాల్ చేసే వాళ్ళు వీడియో కాల్ వద్దండి, ఆడియో కాల్ చేయండి, కనెక్ట్ అవుతుంది. యా మొబైల్ నుంచి ఒక ఆత్మీయులు ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే నమస్తే. మీ పేరు? నా పేరు సతీష్ కుమార్. సతీష్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెన్నై నుంచా? యా మనతో కార్తీక్ గారు ఉన్నారండి, మాట్లాడండి. ఏ సతీష్, హాయ్. ఏరా ఇంటి కాంజల్ ఆపరేట్ చేస్తున్నావా? ఇంటి కాంజల్ ఆపరేట్ చేస్తున్నారా? మా స్కూల్ ఫ్రెండ్ అండి వాడు, మా 10th క్లాస్ స్కూల్ ఫ్రెండ్. ఇక్కడ మా ఊరు దగ్గర 10 కిలోమీటర్స్ దూరంలో మలుగు అనే ఒక స్కూల్, అరవింద స్కూల్ అని మలుగులో ఉంటది, ఆ స్కూల్ ఫ్రెండ్ అన్నమాట. అవునా? మా స్కూల్ అంటే మేము కలిసే చదువుకున్నాం చిన్నప్పుడు అందరం. ఓకే సతీష్ గారు, మరి మీకు ఎలా ఉంది మరి కార్తీక్ గారు ఇంత అంటే చాలా పాటలు కంపోజ్ చేసి అన్ని ఇండస్ట్రీకి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్ ఇంతగా సాధించారు? చాలా ప్రౌడ్ గా ఉంటుంది. క్లాస్మేట్ సిగ్నల్ బ్రేక్ ఉంది. యా సిగ్నల్ కొంచెం, యా కొంచెం, యా కొంచెం వాయిస్ లో వస్తుంది. యా ఓకేనండి, థ్యాంక్ యూ అండి సతీష్ గారు. నిజంగా చాలా, కార్తీక్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీ వాయిస్ విని. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, బాయ్ అండి. మరి మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి స్కైప్ నుంచి. హలో నమస్తే అండి. నమస్తే అండి. యా మీ పేరు? మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచా? యా మురళీ క్రిష్ గారు, మరి మనతో మాట్లాడటానికి కార్తీక్ గారు ఉన్నారు, మరి మాట్లాడతారా? మీ పేరు చెప్పండి. అజయ్ గారు, నేను జస్ట్ ఇప్పుడే ఆన్ చేశాను. యా నాకు మీరు తెలుసండి, నా పేరు సుజీ అండి. సుజీ గారు గుర్తుపట్టారా? యా గుర్తుపట్టాను. యా మనతో మాట్లాడటానికి, యా సతీష్ గారు, యా కట్ కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. యా ఉన్నారు లైన్ లో? లైన్ లో కార్తీక్ గారు ఉన్నారు, మాట్లాడండి. మురళీకృష్ణ. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు కార్తీక్ గారు ఈ కరోనా టైంలో? కరోనా టైంలో బాగున్నానండి. ఇంకా లాక్డౌన్, ఇంటికి పరిమితం, ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా బయట కదా. అవునవునవునవునవునవునవును. యా కార్తీక్ గారు చాలా బాగా పాడతారండి పాటలు, ఆయన కంపోజ్ చేస్తారు, ఏదైనా అడగాలంటే అడగండి. బాగా పాడతారా లేకపోతే భయపెడతారా? ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఎవరు పాటలు పాడరు ఇంకా? అచ్చో అది అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నమాట. యా ఓకేనండి. కార్తీక్ గారు అంటే ఏంటండి? అర్థంగా నవ్వించడానికి అంతే. అయ్యో పర్లేదు పర్లేదు అండి. యాక్చువల్లీ ఈ కరోనా ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అఫీషియల్ గా నేనే చేస్తున్నా పాటలు, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళది. చాలా సంతోషం. ఎక్కడ ఉంటారు మీరు? మాది అంటే నేను హైదరాబాద్ అండి స్టూడియో. ఇప్పుడు ప్రస్తుతం మా ఊర్లో ఉన్నాను, మాది ములుగు డిస్ట్రిక్ట్ అండి. రామప్ప టెంపుల్ ఐడియా ఉందా మీకు? రామప్ప టెంపుల్ విన్నానండి. కృష్ణ గారు, మురళీ కృష్ణ గారు, ఓకేనండి. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. యా బాయ్ అండి. లేదు పాడిపిస్తా అండి, మనకి చాలా మంది వెయిట్ చేస్తున్నారండి ఆత్మీయులు, అందుకని కొంచెం త్వరగా ఇలా కట్ చేస్తున్నాను. ఏం అనుకోవద్దండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కార్తీక్ గారితో పాటలు పాడించుకోవాలి, ఆయనతో చాలా మాటలు మాట్లాడాలి కదా. యా మరి ఇప్పుడైతే మనతో మాట్లాడటానికి మొబైల్ నుంచి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నా పేరు స్నేహిత. యా స్నేహిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నాను. యా మరి కార్తీక్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి. హలో హలో. హాయ్ కార్తీక్ గారు, బాగున్నారా? హలో కార్తీక్ గారు.
హలో హలో కార్తిక్ చెప్పండి చెప్పండి. యా నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థాంక్స్. ఐ వాస్ ఆల్మోస్ట్ కాలింగ్ ఫర్ 10 మినిట్స్ అన్నమాట, ఇప్పటికి కలిసింది కాల్. మెయిన్ ఏంటంటే మీతో ఒక సాంగ్ పాడించుకోవాలి అండ్ మీరు చాలా బాగా పాడతారు, వాయిస్ ఇస్ అమేజింగ్. సో హలో స్నేహితా గారు, ఏ పాట అడగండి, ఏ పాట అడగండి. ప్రేమించానే తెలియా ప్రేమించానే ఆ సాంగ్ పాడించండి. ఓకే తప్పకుండా అండి స్నేహితా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి, బై బై అండి. కార్తిక్ గారు చాలా మంది కాల్ చేస్తున్నారండి, మీరు వచ్చారని ఈరోజు. ఇంకొక ఆత్మీయులు ఉన్నారు స్కైప్ నుంచి. యా హలో నమస్తే అండి. హలో 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 నమస్తే అండి. యా మీ పేరు? నా పేరు మహేశ్వరి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. యా మహేశ్వరి గారు, కార్తిక్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో అండి, బాగున్నారా కార్తిక్ గారు? బాగున్నాను. మీరు? సూపర్ అండి, మేము బాగున్నాం. మీ కంపోజిషన్స్ అన్ని సూపర్. మహేశ్వరి మహేశ్వరి గారు ఎవరు అంటే సుజి గారు? మహేశ్వరి గారు ఎవరు అంటే సింగర్ నూతన ఉన్నారు కదా, ఓ బేబీ, సోగ్గాడే చిన్న ఆయన. ఓ నూతన మోహన్ అని. నూతన వాళ్ళ మదర్. యా ఓ నమస్తే అండి మల్లేశ్వర్ గారు. మహేశ్వరి మహేశ్వరి. యా మహేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా ఆనందంగా ఉందండి మీరు కాల్ చేశారు. కార్తిక్ కంపోజిషన్స్ లో పాడింది చాలా, అంటే మా ఇంట్లో ఒక అబ్బాయి అనమాట, మా కొడుకు లాగా కార్తిక్. యా విన్నానండి, నేను కూడా సాంగ్స్ విన్నానండి మీ పాప పాడినవి. యా నానా గాడ్ గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సో మచ్. థాంక్స్ ఫర్ కాలింగ్. మంచి పేరు తెచ్చుకోవాలని హార్టీలీ ఐ విష్ యు నాన్నా. థాంక్యూ సో మచ్. ఓకే యా థ్యాంక్ యూ అండి మహేశ్వర్ గారు, చాలా చాలా ధన్యవాదాలండి. యా కార్తిక్ గారు మళ్ళీ మరి మొబైల్ నుంచి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారితో కూడా మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సృజన్ కుమార్ అండి. సృజన్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ములు డిస్ట్రిక్ట్ అండి. ఓకే కార్తిక్ గారితో మాట్లాడండి. హలో కార్తిక్. హలో హలో హాయ్. హాయ్, నేను పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ సో మచ్. యాక్చువల్ అదే కార్తీ తాత అయితే నాకు. ఓ అవునా? ఆ తాత అయితే తాత అంటే తాత అంటే వేరే అనుకుంటారు. వరుసలు వరుసలు వరుసలు. యా అది అర్థమవుతుంది. యా సతీష్ గారు, మరి మీ తాత గారితో ఏదైనా పాట పాడించుకుంటారా? 7 మినిట్స్ బిజీ సాంగ్ ఉంటది. యా యా తప్పకుండా అండి, ఆ పాట నాకు కూడా చాలా ఉంది కాల్లో, ఉంది నెక్స్ట్ ఉంటది అది. యా తప్పకుండా పాడిపిస్తానండి. యా సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే బై అండి. యా యా అసలు ఎంతో మంది అభిమానులు ఉన్నారండి కార్తిక్ గారు, అసలు ఫ్లైయర్ వెళ్ళిపోయినట్టుంది, చాలా మందికి తెలిసినట్టుంది ఫ్లైయర్. అవునవును. కార్తిక్ గారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా మరి ఇన్ఫోసిస్ లో జాబ్ చేసినారు, అక్కడ మంచి సేఫ్ పొజిషన్ లో ఉన్నారు, అటు నుంచి ఇటు వస్తే మరి ఎలా ఉంటుంది, ఎలా ఎప్పుడైనా అనిపించిందా? అంటే సేఫ్ చాలా, అంటే సేఫ్ పొజిషన్ ఉంటే అది ఏ ఉంటుంది అండి, కిక్ ఉండదు కదా, ఏదో ఒకటి కొంచెం ఛాలెంజింగ్ ఉండాలి, యూనో కష్టంగా ఉండాలి, అప్పుడు మనకు బాగుంటది. అంటే ఒకటే దగ్గర ఒకటే పని అంటే కొంచెం కష్టం. మళ్ళీ మోర్ ఓవర్ ఏంటంటే యూనో వెరీ మచ్ కనెక్టెడ్ టు మ్యూజిక్ అనమాట, చిన్నప్పటి నుంచి కూడా ఉండే. బట్ చిన్నప్పటి నుంచి ఉండే, నేను ఎప్పుడో యాక్చువల్లీ బీటెక్ లోనే నేను ఈ స్టెప్ తీసుకోవాల్సింది కానీ, బట్ ఏంటంటే జాబ్ కూడా చేసి చేద్దాం, ఎందుకంటే ఫైనాన్షియల్ మనకు మళ్ళీ సపోర్ట్ కూడా ఉండదు కదా డైరెక్ట్ మ్యూజిక్ లోకి వస్తే. సో అట్లా అన్నట్టు నేను జాబ్ చేస్తూ చేద్దాం అనే ఉద్దేశంతో బీటెక్ అండ్ ఎంటెక్ ఫినిష్ చేసి జాబ్ చేసి తర్వాత రావడం జరిగింది. అంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా మరి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఇలా వెళ్తాను అంటే?
ఒప్పుకోవడం తప్పుకోరు అంటే ఎవరైనా కూడా ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడు లైక్ ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఏంటంటే స్టడీస్ కాకుండా వేరే ఏజ్ చేసినా కూడా ఒప్పుకుంటున్నారు. బట్ అది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సిటీ ఏరియాస్ లో ఒప్పుకుంటున్నారు అండి. పల్లెటూరులో ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ యూనో ఆల్మోస్ట్ అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకొకటి సొసైటీకి కూడా వాడు సినిమాలలో పనిచేస్తారట, వాడు పాటలు పాడతారట అంటే యూనో వాళ్ళకి తెలియదు అంటే ఇప్పుడు ఒక సింగర్స్ కు ఉండే స్థానము వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ చాలా మంది కూలర్లు ఏంటంటే వాడు సినిమాలలో చేస్తారట సినిమాలలో పాడతారట. సో ఇట్లా ఉండేసరికి ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఒక సాఫ్ట్వేర్ రే మీ కొడుకు బ్యాంక్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ అది ఎట్లయితే గౌరవంగా ఉంటుందో బట్ సినిమా ఇండస్ట్రీ వల్ల ఉండదు. అంటే ఎట్లా అంటే మళ్ళీ వీళ్ళకి ఏమో యూనో ఇట్లా హాలిడేస్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ వస్తే క్వారంటైన్ లో వాళ్ళకి మళ్ళీ సినిమా పాటలు వినాలి సినిమాలు చూడాలి ఉంటది. బట్ సినిమాలంటే కొంచెం యూనో రెస్పెక్ట్ ఉండదు అంటే తెలిసిన వాళ్ళు మళ్ళీ వేరే కానీ విలేజెస్ లో ఎట్లా ఉంటది అంటే కొంచెం ఎంతైనా కొంచెం చిన్న చూపు ఉంటుంది. దానికి ఏంటంటే విలేజ్ లో చాలా మంది ఇటువైపు పంపరు ఈ ఆర్ట్స్ వైపు పంపరు అనమాట. డాన్సింగ్ డాన్స్ కానీ సింగింగ్ కానీ ఇటువంటి ఎక్కువ ఎంకరేజ్ చేయరు. సో మా వాళ్ళకి కూడా చేయలేదు. బట్ నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా యూనో చాలా కాంపిటీషన్ లో పాల్గొనేవాడిని. సో నేను బీటెక్ లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఆల్బమ్ నా బీటెక్ 3rd year లో మా క్లాస్ వాళ్ళందరూ 200 మంది ఉండే మా క్లాస్ 10th బీటెక్ లో. సో వాళ్ళందరూ యూనో అందరూ కంట్రిబ్యూట్ చేసి అమౌంట్ అందరు తలా 100-200 అట్లా కంట్రిబ్యూట్ చేసి క్లాస్ వాళ్ళు కలిసి ప్రొడ్యూస్ చేశారు నాకు ఫస్ట్ ఆల్బమ్. దాని తర్వాత మళ్ళీ ఎంటెక్ చేసినప్పుడు మళ్ళీ యూనో అప్పుడు ఈ అనుకోకుండానే ఒక షార్ట్ ఫిలిం వచ్చింది. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆ డైరెక్టర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు మ్యూజిక్ సంబంధించింది ఒక నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ బట్ నాకు ఎక్విప్మెంట్ ఆపరేటింగ్ అంత ఏం తెలియదు. శ్రవణ్ అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఉండే మీకు కల్కి అని ఒక సినిమా వచ్చింది ఐడియా ఉంది కదా రీసెంట్ గా కల్కి కల్కి మళ్ళీ రావా మళ్ళీ రావత మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో ఫస్ట్ నాకు చాలా ఫ్రెండ్స్ మేము అందరం కూడా. సో తను బాగా హెల్ప్ చేశాడు స్టార్టింగ్ లో నాకు అన్ని కూడా తనే చేశాడు ఎక్విప్మెంట్ పరంగా యూనో ఇదంతా నేర్చుకోవడం అదంతా కూడా. సో అట్లా మెల్లగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా యూనో అది అంటే బీటెక్ లోనే నేను నేర్చుకున్నాను బీటెక్ ఎంటెక్ లో. బట్ ఇంకా కంప్లీట్ గా ఇన్ఫోసిస్ వెళ్ళాక ఇది మనది కాదు ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అన్నట్టు ఇంకా నేను రావడం జరిగింది. అంటే వీకెండ్ లో మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయడం ఇక్కడ రికార్డింగ్స్ చూసుకోవడం మళ్ళీ మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడం అటు అటు ఫుల్ గా ఫోకస్ చేయడం చేయలేదు ఇటు ఫుల్ గా ఫోకస్ చేయలేదు. సో ఇది కాదు ఇంకా బ్రేక్ తీసుకుందాం మనం కంప్లీట్ మ్యూజిక్ వద్దాం. ఒకవేళ కనుక మనకు యూనో ఏమన్నా అనివార్య కారణాల వల్ల ఏమన్నా కనుక అట్యూట్ అయితే మళ్ళీ యూనో ఎంటెక్ ఉంది. నేను ఎంటెక్ అంటే నాకు మంచి స్కోర్ అనమాట బాగానే చదివేవాడిని. సో సో ఎంటెక్ ఉంది సో డిగ్రీ ఇదంతా ఉంది కదా మళ్ళీ జాబ్ చేసుకోవచ్చులే తర్వాత అన్నట్టు ఇంకా ధైర్యం చేసి రావడం జరిగింది. మీరు చిన్నప్పుడు అంటే చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా ఏమన్నా పాటలు పాడటం అంటే మ్యూజిక్ నేర్చుకోవటం కంపోజ్ చేయటం అలా ఉందా చిన్నతనంలో? అంటే మోర్ ఏదైనా అంటే 90% ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలో డాన్సర్స్ కానీ సింగర్ వాళ్ళందరికీ యూనో చిన్నప్పటి నుంచి ఉంటుంది అండి ఇది. అంటే ఈ బయట ఇప్పుడు ఇప్పుడు నేను పెరిగిన వాతావరణంలో ఇక్కడ ఏంటిది అంటే ఇది మాది చాలా జానపద అంటే ఇదంతా కూడా ఫోక్ కల్చర్ ఎక్కువ ఉండే ఏరియాస్ ఇవన్నీ వరంగల్ డిస్టిక్ ఇదంతా కూడా వరంగల్ కరీంనగర్ ఇంత ఫోక్ కళాకారులు ఎక్కువ ఇక్కడ. సో చిన్నప్పుడు స్కూల్లో కూడా మా టీచర్స్ ఉండేవాళ్ళు ఫోక్ సాంగ్స్ అవి నేర్పించేవాళ్ళు అనమాట. సో అట్లా చిన్నప్పటి నుంచి అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు చిన్నగా అంటే నేను 4th class ఇక్కడ చైతన్య పబ్లిక్ స్కూల్ అంటే మా ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడ వేరే స్కూల్ కి కాంపిటీషన్ అప్పుడు ఎవరో ఒకరు మన స్కూల్ నుంచి రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి అన్నిట్లో యాక్టివ్ ఉండేవాడి. నేను నేర్చుకుంటా నేను పాడతా అని చెప్తే ఫస్ట్ టైం మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఆ పుణ్యభూమి ఆదేశం పాట నేర్పించడం జరిగింది ఆ మేడం ఫస్ట్ నాకు. నేర్పించినాక అది నేర్చుకొని యూనో ఆ స్కూల్ కాంపిటీషన్స్ కి వెళ్ళి నాకు ప్రైజ్ వచ్చింది. సో ప్రైజ్ వచ్చినాక అప్పుడు అయ్యా నాకు ఏదో బాగుంది ప్రైజ్ వచ్చింది స్కూల్లో ఫుల్ యూనో మంచి రెస్పెక్ట్ అసలు అటెండెన్స్ అవి కూడా వేస్తున్నారు ఇక మా అంటే ఫస్ట్ ప్రైజ్ కదా ఏదో చిన్న గ్లాస్ మీద వస్తే ఇక మా ఇంటికి తీసుకెళ్లి చూడు మమ్మీ నాకు ప్రైజ్ వచ్చింది అంటే ఇక అప్పుడు నాకు అనిపించింది అనమాట ఇదంతా ఏదో మనకున్నది ఏదో దీంట్లో ఉంటే బాగానే ఉంది యూనో మంచి అందరు రెస్పెక్ట్ వేరే సెపరేట్ వాల్యూ ఇస్తున్నారు అని చెప్పి అట్ని కంటిన్యూ చేయడం జరిగింది. బట్ అనుకోకుండా ఏంటంటే నేను కూడా చాలా కనెక్ట్ అయిపోయి మ్యూజిక్ అంటే బయట విషయాలు అరే స్కూల్లో అందరూ వాల్యూ ఇస్తున్నారు అది అని అనుకున్నాను. బట్ నేను చాలా తెలియకుండా నేను చాలా కనెక్ట్ అయిపోయాను మ్యూజిక్ ఆ ప్రక్రియలో. అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఇంకా అప్పటి నుంచి ఇంకా స్కూల్ ఇంటర్ డిగ్రీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా నే అంటే చదువులో కూడా బాగుండేవని. బట్ ఎట్ ది సేమ్ టైమ్ యూనో అంటే మ్యూజిక్ ఈ ఆర్ట్స్ వేరే ఉన్న వాళ్ళందరూ చదువులో ఉండరని కాదండి. ఇంకా చాలా మంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇందులో ద బెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ద బెస్ట్ ఉంటారు. వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్ ఉంటది చాలా ఫోకస్డ్ ఉంటారు వాళ్ళు. అందుకనే అండి మిమ్మల్ని చూడగానే అలా అనిపించింది కళలు నిజంగా చాలా మంది కంటూ ఉంటారు కానీ ఆ కళల్ని సాకారం చేసుకునే వాళ్ళలో నిజంగా మీలాంటి వాళ్ళు. మన జీవితం ఒకటండి ఉన్న లైఫ్ నేను అన్ని ప్రాపర్ గా అన్నిటికి మనం మనం మనకి దేవుడు అందరికి ఇవ్వడండి ఇది కళలు అందరికి ఇవ్వడు 24 కళ్ళు కూడా ఉన్న వాళ్ళు దాన్ని ఏంటంటే అంటే చాలా దాన్ని ఉన్నదాన్ని మర్చిపోయి దాన్ని అడుగున పెట్టి వేరే ఏదో జాబ్ చేసుకుందాం అది చేసుకుందాం చేసుకుందాం నాకు చాలా వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది.
అరే వాళ్ళకి దేవుడు అందరికి ఇయ్యాడు, ఒక లక్ష మందికి కానీ ఒకరికి ఉండదు ఇవ్వడం. దాన్ని మనం ఎందుకు మనం దాన్ని దుర్వినియోగపరచుకోవాలి, దాన్ని మనం సద్వినియోగపరచుకొని దాన్ని ఫోకస్ చేసుకొని చూద్దాం. మనకు కలిచిన దేవుడు, దాన్ని మనం ఎంతవరకు చేయగలితే అంతవరకు చేద్దాము. యూనో ఇంకొకటి ఏంటంటే అది 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 సామాజిక స్పృహ అంటే ఒక మనిషిని తట్టి లేపేదండి. మనం ఏది కూడా మనం అనుకునే ప్రతి ఆర్ట్ కూడా అది మన వరకే కాదు, ఒకసారి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన పాట ద్వారా ఎంతో మందికి మన ఉత్తేజం కలిగొచ్చు, ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్, ఎంతో మంది ఆలోచన అంటే ఒక మనిషి ఒక తట్టిలి అంటే వాడి లోపల ఏదైనా యూనో. ఇప్పుడు శ్రీశ్రీ పాటలు ఇవన్నీ కూడా మనం ఈ మహాప్రస్థానం ఇవన్నీ కూడా. సో ఒక మనిషి ఇప్పుడు విప్లవాలు గానీ ఇదంతా కూడా ఇప్పుడు అనగబడ్డ జనాలు వీళ్ళందరూ ఎట్లా మనకు ఉద్యమాలు వచ్చినాయి, విప్లవాలు వచ్చినాయంటే పాట ద్వారానే. అవును. సో అటువంటి ఆర్ట్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి దేవుడు మనకి ఇచ్చినప్పుడు అని చెప్పి, ఇంకా నేను దాన్ని ఫోకస్ చేసి నేర్చుకొని యూనో ప్రాపర్ ఇంకా అట్ ది సేమ్ టైం స్టడీస్ తో పాటుగా ఇక్కడ నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా. అలాగే ఇప్పుడు మీరు ఫోక్ సింగర్, ఫోక్ సాంగ్ చిన్నప్పటి నుంచి ఇలా ఫోక్ సాంగ్స్ వింటూ అలా అని చెప్పారు కదా, మీరు గోరెటి వెంకన్న గారు రాసిన పాట V6 కి బతుకమ్మ సాంగ్ ఉంది కదండి, అసలు ఎంత బాగుందండి ఆ పాట. ఆ పాట మా కోసం కొంచెం ఆలపిస్తారా? యా షూర్ అండి. నాకు యూనో నాకు అసలు లిరిక్స్ అసలు గుర్తుండవు, బట్ నేను నాకు గోరటి వెంకన్న గారితో నాకు అంటే ఫస్ట్ టైం బ్రీత్ సాంగ్ బందుక్ సినిమాతో పరిచయం 2016లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాట హిట్టే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎలక్షన్స్ కి యూనో గవర్నమెంట్ కూడా చాలా పాటలు రాస్తాడు ఎవరికే చేసామో వాళ్ళు విన్ అయినట్టే ఇంక ఎలక్షన్స్ లో. రైట్, పాడుతున్నాను. అందులో చేసి ఒక చిరణం పాడుతాను నేను. రాసులాయే గాలిల్ల గంధమాయే తాళాల దరువులాయే పెట్ల మూతలాయే. వాయిస్ వచ్చిందా అండి, కట్టిందా? కొంచెం బ్రేక్ అవుతుందండి వాయిస్, కొంచెం సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. పర్లేదండి. యా తర్వాత నేను మీరు విన్నానండి తారణ ద్వారా నుంచి చాలా మంది కొత్త కొత్త సింగర్స్ ని మీరు కాంపిటీషన్ నిర్వహించి వాళ్ళల్లో విన్ అయిన వాళ్ళతోటి మళ్ళీ మీరు ఆల్బమ్స్ చేయించడం నిజంగా అసలు చాలా గొప్ప వ్యక్తులండి. నిజంగా ఇలా అందరిని కొంతమందిని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని కొత్త వాళ్ళని మన ఇండస్ట్రీకి పరిచయం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం అండి. దాని గురించి ఏమైనా చెప్తారా తారణ గురించి? తారణలో అంటే నాకు మీరు ఎట్లయితే ఇస్తున్నారో యూనో మీకు అంటే నాకు మీరు ఆ రిజల్ట్ అంతా నాకే ఇస్తున్నారు అదంతా. యాక్చువల్ నా ఒక్కడిది కాదు అది. సో తారణ నేను ఆలోచన అంటే ఇక్కడ చాలా మంది పిల్లలు పాడుతున్నారు ఇండియాలో, ఇక్కడ కూడా బాగా నేర్చుకుంటున్నారు పాడుతున్నారు. సో వీళ్ళకు కూడా మనం ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి నేను అన్నప్పుడు అక్కడ శారదా సింగిరెడ్డి గారని, ఇతను కల్చరల్ కోఆర్డినేటర్ ఉండే అనమాట, చాలా అసోసియేషన్స్ కు పనిచేసేతను డాలస్ లో ఉంటారు. నేను టీడీఎఫ్ వెళ్ళినప్పుడు తను దానికి వర్క్ చేస్తున్నారు, మమ్మల్ని పిలిపించింది కూడా తనే అనమాట ఇండియా నుంచి. సో తను వాళ్ళు నేను ఇక్కడ ఆలోచన నాదైనప్పటికీ బట్ తన అంతా ఎగ్జిక్యూషన్ అంతా కూడా తనే చేస్తున్నారు అక్కడ. అక్కడ ఇప్పటి వరకు మనము 3 సిరీస్ లకు కలిపి ఆల్మోస్ట్ ఫస్ట్ సిరీస్ లో 13 మంది, సెకండ్ సిరీస్ లో 27 మంది, 40, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9 మంది, అంటే ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ దాకా మనం పాడించాము ఇప్పటి వరకు తరణ 3 సిరీస్ల ద్వారా. అండ్ అందులో నుంచి ఒక 6 గురిని మనం ప్లేబ్యాక్ సింగింగ్ కూడా చేసాము ఇక్కడ ఇండియాలో, అంటే మన ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చేసాము ఒక 6 గురిని. అక్కడ చాలా బాగా పాడుతున్నాడు పిల్లలు అంటే మనం అనుకుంటాం ఇక్కడ ఉందని, బట్ అక్కడ ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదంటే లేని దాని మీద మనకు ప్రేమ ఎక్కువ ఉంటది, దాని విలువ తెలుస్తుంది. అందుకే అక్కడ వాళ్ళకి అక్కడ ఈ ఆర్ట్స్ ఇదంతా కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు కదా ఇండియాకు నేర్చుకోవాలి, నెక్స్ట్ జనరేషన్స్ అందించాలి అని చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏది ఇష్టమైతే అది నేర్పిస్తున్నారు. డాన్స్ అంటే డాన్స్, పాటలు అంటే పాటలు. అక్కడ మంచి టాలెంట్ ఉంది. అక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా వర్క్షాప్ చేసినప్పుడు కూడా అసలు యూనో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, అసలు ఎంత మంది వస్తారు, ఎంత మంది నేర్చుకుంటారు అసలు అక్కడ. అందుకే వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఒక ఆల్బమ్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అక్కడ యుఎస్ లో. ఇప్పుడు సిరీస్ 3 అవుతుంది. ఇప్పుడు సిరీస్ 3 మనకు 2 పాటలు కూడా రిలీజ్ అయినాయి, ఇంకా 3వ పాట ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇంకొక 2 డేస్ లో. ఓకే. అలాగే ఇప్పుడు మీరు యుఎస్ లో కూడా చాలా స్టేజ్ షోస్ ఇచ్చారు కదండి. అవునండి. యా మరి అక్కడ ఎలా ఉంటుంది వాళ్ళు రిసీవ్ చేసుకునేది, కానీ ఎలా ఉంటుంది అక్కడ యుఎస్ లో ఎక్స్పీరియన్స్ చెప్తారా? బాగుంటుంది అంటే నేను స్టేజ్ షోస్ అంటే మెయిన్ గా నేను అన్ని ఆర్గనైజేషన్స్ కి ఇనాగ్రల్ సాంగ్స్ చేశానంటే, ఇప్పుడు కన్వెన్షన్స్ అయితే కదా,
సో దానికి ఇనాగ్రల్ సాంగ్ చేసేసరికి ఏంటి అంటే నేను ఇంకా వాళ్ళ దానికి పిలవడం ఇనాగ్రల్ సాంగ్ పర్ఫామ్ చేయడం దాంతో పాటుగా అక్కడ కొన్ని పాటలు మెడ్లీ అట్లా పర్ఫామ్ చేయడం అండ్ అక్కడ నేను చేయడమే కాకుండా అక్కడ ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళ చేతి కూడా చేయించడం జరిగింది. చాలా మొన్న టీడీఎఫ్ 20 అయింది రీసెంట్ గా డిసెంబర్ లో సిలో అక్కడ కూడా వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేసి పిల్లల చేత పాడించడం జరిగింది. బాగుంటుందండి అక్కడ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మంచిగా యూనో ఇక్కడ ఆర్టిస్ట్ లకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా బాగా చూసుకుంటారు మంచిగా అంటే ఇక్కడ కూడా మనము వేరే దేశానికి వచ్చినాము మనకు ఇట్లా లోటు జరిగింది అనేది ఉంటది మంచిగా ఫుడ్ పెడతారు మంచిగా ప్రాపర్ అకామిడేషన్ ఉంటది అంటే ఆత్మీయంగా చూసుకుంటారు ఇంట్లో వాళ్ళలానే రిసీవ్ చేసుకుంటారు అక్కడ ఇంతవరకు వెళ్తే కూడా నేను 1 మంత్ తక్కువ ఉండే అంటే అక్కడ చాలా బాగుంటది హ్యూస్టన్ కూడా అంటే అందరు మనకు అంటే ఒక్కసారి వెళ్తే అందరు మన వాళ్ళ లాగా చూసుకుంటారు మన ఆత్మీయులాగా కొన్ని కేసెస్ ఉంటాయి అంటే అది అంటే 100లో 1-2 కొంచెం హర్ట్ అయిన సందర్భాలు అవి ఉంటాయి బట్ అది మనం నెగ్లెక్ట్ మనం దాన్ని రిసీవ్ చేసుకోకపోవడం మంచిది కొన్ని ఉంటాయి కానీ బట్ మాక్సిమం వాళ్ళకు తోచినంత వాళ్ళు బాగానే చేస్తారండి. సూపర్ అండి. ఈ అమ్మంతో మాట్లాడటానికి ఒక ఆత్మీయులు వచ్చారండి మొబైల్ నుంచి వారితో మాట్లాడదామా. హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నేను అభిషేక్ మాట్లాడుతున్నాను. అభిషేక్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి కాల్ చేస్తున్నామండి. యా మనతో మాట్లాడటానికి కార్తీక్ గారు ఉన్నారు మాట్లాడండి. హాయ్ అభిషేక్ బాగున్నావా? హాయ్ కన్నా. హాయ్. హే హౌ ఆర్ యు అన్నా? ఐ యామ్ గుడ్. ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యు? యా ఫైన్ అన్నా. నేను మీ పెద్ద ఫ్యాన్ అన్నా. మీ సినిమా ప్రేమ కథలో సాంగ్స్ బాగా కంపోజ్ చేశారు అన్నా. థాంక్యూ అభిషేక్. అలాగే మీ ట్రస్ట్ నుండి మేము పెద్ద హెల్ప్ తీసుకున్నాం అన్న. మా తమ్ముడికి మీరు హెల్ప్ చేశారు మీ ట్రస్ట్ నుండి. ఓకే. 2 lakhs దాకా ధ్రువ మా తమ్ముడి పేరు తనకి హెల్ప్ చేశారు. నాకు కొంచెం చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అబ్బి. థ్యాంక్ యూ. ఓకే అండి. మరి అభిషేక్ గారు థ్యాంక్ యూ అండి. నేను విన్నానండి కేకే చారిటబుల్ ట్రస్ట్ అని. యా దాని గురించి ఏదైనా చెప్తారా? యాక్చువల్లీ ఏంటంటే ఈ అబ్బాయి ధ్రువ అని మన ఇక్కడ అండి మన పంతిని దగ్గర వరంగల్ డిస్ట్రిక్ట్. సో అది ఏంటంటే మెయిన్ కేకే సిటీ ఏంటి అంటే యూనో అది ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఎకనామికలీ పూర్ స్టూడెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం అనమాట. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ లో నేను ఒకసారి అంటే సింగర్స్ అందరం కూర్చున్నప్పుడు ఇట్లా నెలకింత అమౌంట్ తీసుకుందాం అందరం కలిసి అనుకుని స్టార్ట్ చేసినాం అది. సో తర్వాత యూనో అంటే వెళ్తుంటే ఇంకా తర్వాత మాకు వచ్చే దాంట్లో అంటే నాకు వచ్చే దాంట్లో కొంచెం పక్కన పెట్టేసి ఎవ్రీ మంత్ అట్లా అంటే యూనో ఇప్పటివరకు ఒక 4 ఈవెంట్స్ అట్లా చేసామన్నమాట. కేశవపురం మా గ్రామంలో కూడా చేసాము. సో అక్కడ ఏంటంటే పిల్లల మెయిన్ ఎడ్యుకేషన్ గురించి అండి. ఎవరికైతే ఎకనామికల్ గా పూర్ ఉంటారో వాళ్ళు అంటే ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు వాడి యూనో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాడి చదువు ఆగిపోవద్దు వాడు. ఎందుకంటే ఇప్పుడు యూనో ఇప్పుడు చదువు వస్తే అండి ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. ఆ ఫ్యామిలీతో ఒక ఊరు బాగుపడుతుంది. ఊరితో దేశం బాగుపడుతుంది. సో ఇప్పుడు ఎంతమంది మనకు ఈ చిన్న చిన్న కారణాల వల్ల దాంతో చదువు ఆగిపోతే అందులో అబ్దుల్ కలాంలు ఉండొచ్చు యూనో అమర్త్య సేన ఉండొచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు. సో అందుకే చిన్న చిన్న కారణాలతో ఎందుకు ఆగిపోవడం అని చెప్పి మాకు తోచినట్లు ఇన్ కేసు మా వల్ల అవ్వకపోయినా కూడా వేరే ట్రస్ట్ ద్వారా మేము వెళ్ళి హెల్ప్ అడిగి ఇట్లా ఇట్లా ఉన్నారండి. సో మేము ఇంత పెడతాం మీరు కొంచెం పెట్టండి అని చెప్పి మొన్న ధ్రువాది కూడా NRIVI అని ఒకటి ఉండే అండి యుఎస్ లో. సో వాళ్ళు హెల్ప్ చేశారు తనకి. సో మేము కొంచెం అమౌంట్ ఇచ్చాము అండ్ వాళ్ళు కొంచెం అమౌంట్ అట్లా కలిసి. సో అట్లా ఎందుకంటే మా దృష్టికి వచ్చిన జెన్యున్ కేసెస్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా హెల్ప్ చేస్తున్నాం అనమాట వాళ్ళకి. నాకు ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి మేము లోన్స్ మీదనే చదువుకున్నాం అనమాట. అక్క కూడా అప్పుడు ఏపీఆర్ఎస్ లోన్ తీసుకుని ఏపీఆర్ఎస్ లో చదివింది తన ఎడ్యుకేషన్ లోన్ తీసుకుండే. సో మా అప్పుడు కూడా కొద్దిగా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ అప్పుడు అంటే మా బ్యాచ్ కి. సో అప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం యూనో అంటే ఆ మూమెంట్ లో చాలా కష్టం ఉండే అనమాట. సో ఈ ఇందుకు ఎడ్యుకేషన్ వల్ల ఇంత ప్రాబ్లమ్ యూనో ఈ ఫైనాన్షియల్ దీని వల్ల ప్రాబ్లమ్ కావద్దని చెప్పేసి వీలైనంత వరకు యూనో ట్రస్ట్ ద్వారా ఇట్లా హెల్ప్ చేస్తున్నాం పిల్లలకి కేకేసిటీ అని చెప్పేసి. పెట్టి కూడా చాలా యంగ్ సంస్థ అండి అది. ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ అయింది పెట్టి కూడా అంతే. ఇప్పుడు ఇందులో ఇందాక మాట్లాడారు మహేశ్వరి గారు నూతన వాళ్ళ అమ్మాయి కూడా ఇందులో మెంబర్ అండ్ మా సిస్టర్ కూడా ఇందులో మెంబర్. ఇప్పుడు మా తమ్ముడు ఇప్పుడు ఇందా మాట్లాడు కదా తను కూడా ఇందులో వన్ ఆఫ్ ద వాలంటీర్ గా ఉన్నారనమాట. ఇక్కడ కేసెస్ అన్ని తీసుకొచ్చి మా దృష్టికి తీసుకొస్తారు. సో ఇందులో ఏది జన్యునో కాదు ఏముంటది. సో వంశీ అని కజిన్ ఉన్నాడు. సో చాలా మంది ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇందులో వాలంటీర్ గా దాని దీనిగా చేస్తున్నారు. కానీ నిజంగా గ్రేట్ వర్క్ అండి అసలు. లైవ్ వింటున్నట్టున్నారు చాలా మంది. నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు లైవ్ వింటున్నాం అని. NRI రేడియో లైవ్ అప్లికేషన్ ఉన్నట్టుంది కదా. అవునండి అవును అవును.
నేను అదేనండి, నేను చాలా చూసాను మీ వీడియోస్, ఇలా తారానం నుంచి కొత్త సింగర్స్ తీసుకురావటం, ఇలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేయటం, నిజంగా మీకు నిజంగా మీరు ఇంకా అసలు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి, మీరు ఇంకా హెల్ప్ చేయాలని నిజంగా అనుకుంటున్నాను ఇంకా. అలాగే కార్తీక్ గారు, మీరు ఒక సాంగ్ విన్నానండి, బ్రీత్ లెస్ సాంగ్. బ్రీత్ అంటే నాన్ స్టాప్, అంటే మధ్యలో ఆపకుండా పాడిన సాంగ్, అది కూడా మా కోసం కొంచెం ఆలపిస్తారా? అది కూడా వెంకన్న గారు రాసింది అండి, పూసిన పున్నమే అని చాలా హ్యూజ్ హిట్ అయింది పాట. ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఉండరు. నేను కొన్ని లైన్స్ పాడి గుర్తున్నందుకు పాడతానండి, చాలా డేస్ అయింది. సాకేత్ పాడడం జరిగింది ఒరిజినల్ గా, సో నేను పాడు వినిపిస్తాను మీకు. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ, వాసిక చరిత్ర వెలుగుంది నగత వైభవాల కోన, పదకతులతో స్వరచతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి, తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగీడి మేళ, మోదుగు పూల బసంత హేళ, తంగడు పూల బంగరు నేల, జమ్మి కొమ్మన పాలపిట్టెల, గంతులేసయ జింక పరుగుల, ఎడుపిడుపున జానపదంబులు, ఇంపుగ పూసిన కవనవరంబులు, ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు, మురిసియాడి బతుకమ్మదారులు, బుద్ధుని పాదపు ముద్రల అండ, మనపనిగిరి కొండ, పద్మనాయకుల దేవర కొండ, మేటి రాచకొండ, పాక తీర్థంకర పాద, వర్ధమానముని తెలిపిన బోధ, యాదగిరి నరసన్న మొక్కులు, జానుపాదు సైదన్న సుక్తులు, బడిబడి కలబడి కుడియడమల పడి, గడీల పొగరును దించిన దలములు, వాడిగబడి సెలవిసిన కరములు, పడి పడి పరుగులు పెట్టిన జులుములు, నందికొండ నీటికి నిండా, ఊరు ఊరున పైరులు పండ, కరువుల బరువులు జరిగిన దూరం, నల్లగుండ వరితరి మాగాణం. సో అన్ని డిస్ట్రిక్ట్స్ ల గురించి ఉంటుంది అసలు. ఏంటండి ఉంటది అసలు ఊపిరి కొంచెం అసలు స్టాప్ లేకుండా, అసలు నిజంగా చాలా గ్రేట్ అండి. అసలు ఇది పాడాలండి నిజంగా, అసలు చాలా అసలు ఎంత నిజంగా ఎంత మ్యూజిక్ మీద మమకారం, ఎంత టాలెంట్ ఉంటేనో కానీ ఇలా పాడటం నిజంగా గ్రేట్ అండి. అసలు అసలు ఏంటంటే వెంకన్న గారి లిరిక్స్ కూడా, దీనికి మనము క్రెడిట్ బంధు లక్ష్మణ్ గారికి ఇవ్వాలండి. డైరెక్టర్ తనే, తన ఐడియా అనేది బాబి లక్ష్మణ్ గారు అండి. నా షార్ట్ ఫిల్మ్ హిట్ అయినాక ఫస్ట్ టైం కెయిన్స్ కు నామినేట్ అయ్యాం, అంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గా నామినేట్ అయింది నేనే అనమాట కెయిన్స్ కి ఇక్కడ నుంచి. సో అప్పుడు అయినాక నాకు తను అప్రిషియేట్ చేస్తూ, తను ఇట్లా ఒక మూవీ చేస్తున్నాం బందుక్ అని చెప్పి అని చెప్పి వాళ్ళ ఆఫీస్ కు పిలిచి ఆ సినిమా ఇవ్వడం జరిగింది. సో అందులో పాట అనమాట తన ఆలోచన, ఇంకన్న గారి రచన, సో ఇదంతా కలిసినదాన్ని. అసలు నిజంగా సూపర్బ్ అండి. అసలు ఒక మొక్క నిమిషం అండి, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వాటి కూడా మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. యా మీ పేరు? నా పేరు వంశీకృష్ణ అండి. యా వంశీకృష్ణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వరంగల్ నుండి కాల్ చేస్తున్నాం అండి. యా కార్తీక్ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ వంశీ. హలో. హాయ్ కార్తీక్ గారు, బాగున్నారా? బాగున్నాం అండి. మీరు బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. మీ పాటలు అంటే మాకు చాలా 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 అంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ వంశీ, థ్యాంక్ యూ. ఆధునిక కాలంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఇంత అంటే ఒక మెలోడీ మీద ఇంత పట్టు ఉండడం ఇప్పుడు ఇదే అంటే ఈ జనరేషన్ లో చాలా అద్భుతం అండి. గ్రేట్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ. ఇది మా ప్రేమ కథ సినిమాలో అందం దాగిన సాంగ్ అంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ. బాగుంటుంది, నాకు కూడా ఫేవరెట్. అది యాంకర్. ఇంకొకటి అంటే ఫీల్ మై సాంగ్ కూడా బాగుంటది అండి, చాలా బాగుంటుంది. అవునవును, అది కూడా ఇందాక పాడాము యాక్చువల్లీ కాల్లో. ఇది పాడారండి ఆల్రెడీ? మీరు అడిగిన పాట కూడా పాడిస్తానండి వంశీకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్తీక్ గారు స్కైప్ నుంచి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారితో కూడా మాట్లాడదామండి. హలో నమస్తే అండి. హలో అన్న. నమస్తే మేడం. మన కార్తీక్ అన్నకి నమస్తే అన్న. నమస్తే. ఖాన్ గారు, ఖాన్ గారు మీరు మాట్లాడండి కార్తీక్ గారితో. అన్న నమస్తే అన్న, షో కూడా వింటున్నా అన్న. మస్తు కష్టపడ్డా నాన్న, ఇటు బీటెక్ చేసుకుంటా అటు అంతా మేనేజ్ చేసుకుంటా, ఇంకా తెలంగాణ పైన కూడా ఇప్పుడు వరకు బ్రీత్లెస్ వాడినా చూడు, జబర్దస్త్ వాడినా అన్న. ఫుల్ ఖుషి అయిపోయినా అన్న, జబర్దస్త్ మాట్లాడుతుండదు ఇంకా స్టార్టింగ్ నుంచి వింటున్నా, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది కదా. ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్, ఇంకా ముందు ముందు కూడా నువ్వు పాడాలి పక్కా అని మా కోరిక అనమాట. అయ్యే తప్పకుండా, ఇది ఆపేది లేదు ఇక మనం కట్టగాలే. ఎందుకంటే నువ్వు కష్టపడినావు, మన మన ఊరి కోసం అంత పాటలు పాడినావు, అంత ముంగడు తీసుకొచ్చినా, నువ్వు ఇంకా ఫ్యూచర్ లో కూడా నువ్వు ఉండాలి మన కోసం అని కోరుకుంటున్నానా? తప్పకుండా. అప్పటి నుంచి వాయిస్ కూడా జబర్దస్త్ ఉంది, బేస్ వాయిస్ ఉంది ఆన్ ఎయిర్ లో కూడా. ఫస్ట్ అయితే థ్యాంక్ యూ చెప్పాలి ఆర్జే సుజీ మేడం కి,
మాకు మీలాంటి వాళ్ళు సింగర్ తోని మ్యూజిక్ కంపోజర్ తోని మాట్లాడిపించారుగా, నా చెవులకు కూడా ఇవాళ ఫుల్ కుష్ అనమాట అన్నతో జిందగీలో మాట్లాడాలని అనుకున్నా, కానీ తెలుగు అన్నారే రేడియో ద్వారా నీతో మాట్లాడిన కదా ఫుల్ కుష్ అయిపోయినా. పాడి మన సోషల్ దాంట్లో పెడతా, సోషల్ వెబ్సైట్స్ అవి ఉన్నాయి మనది, ఫేస్బుక్ లాంటి దాంట్లో పెడతా. నేను కూడా జాయిన్ అయిపోతా మన గ్యాంగ్ లా నీ పార్టీలా అనమాట, ఎందుకంటే జబర్దస్త్ పాడుతున్నావు, పక్క ఫాలో అవుతానా మేడం తో మాట్లాడి. ఉంటదండి కార్తీక్ కొడకల్ని మీరు సెర్చ్ చేస్తే మన పాటలన్నీ వస్తాయి, అందులో ఈ బ్రీత్లెస్ సాంగ్ కూడా పాడింది ఉన్నది చూడండి. ఓకే ఓకే చూస్తాను పక్కా, ఇప్పుడు చూస్తా. ఓకే మరి కాన్గరు యా థ్యాంక్ యూ అండి యా, అసలు నిజంగా చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది, నిజంగా మీరు ఒప్పుకోవటం నా లక్ అండి. యా కార్తీక్ గారు ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ కి కంపోజ్ చేశారు, అలాగే ఎన్ని ఆల్బమ్స్ కి మీరు సాంగ్స్ కంపోజ్ చేశారు? నేను ఇప్పటి వరకు ఒక 9 సినిమాలకి వర్క్ చేశానండి, ప్రస్తుతం ఒక 4 ఫిలిమ్స్ హ్యాండ్ లో ఉన్నాయి, ఇవి కాకుండా 9 వర్క్ అంటే మొత్తం 13 అనుకోండి. ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు మనకు ఈ ఇది మా ప్రేమ కథ, దాని తర్వాత సూపర్ స్కెచ్ దీని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి ఈ కొణిదెల ఫ్యామిలీలో కొణిదెల పవన్ తేజ్ అని ఒక అబ్బాయి హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, అది ఈ కథలో పాత్ర సినిమా పేరు విన్నానండి, అదొకటి అవుతుంది. అండ్ ఇంకొకటి మన ద ట్రిప్ అని ఒక వెబ్ సిరీస్ అవుతుంది పెద్ద ఛానల్ కి, ఓటీటీ ప్లాట్ఫామ్ కి, వంశీ గారు అంటే సరళ గారు చేస్తున్నారు. వంశీ గారు అని తను ఇదివరకు మనకు సునీల్ గారితో ఒక సినిమా చేశారు అనమాట, సునీల్ హీరోగా జక్ అని ఆ డైరెక్టర్. అండ్ సరళ గారు అని మన భూమి అని ఒకటి చేశారు షార్ట్ ఫిల్మ్, తను మంచి టాలెంటెడ్, తను కూడా తను ఆమె వాళ్ళతో ఒకటి చేస్తున్నా. మన విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా బాహుబలి రైటర్, తను తన నుంచి కూడా కాల్ వచ్చింది మొన్న వెళ్ళి ఆ ప్రాజెక్ట్ కి తన పాటలు విన్నారట, విని చాలా బాగున్నాయి అబ్బాయి ఎవరు కలవాలి అండి మొన్న పిలిపించారు వాళ్ళు వెళ్ళి కలిసా. సో వాళ్ళ నుంచి రెండు ప్రాజెక్ట్స్ అవుతున్నాయి వెబ్ సిరీస్ లో. అండ్ అవి కాకుండా మన హుషారు అని ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా హీరో వాళ్ళది ఒకటి మెరిసే మెరిసే అని పవన్ గారు డైరెక్టర్ అది అవుతుంది. ఇంకా ఇంకున్నాయి మూడు ప్రాజెక్ట్స్ ఇంకున్నాయి పెద్ద ప్రాజెక్ట్, ఇంకా చూడాలంటే మనం ఓకే అవ్వండి, ఇంకా మనం ఏం బయటకు చెప్పడానుకుండదు. అవునవును. ఇక కార్తీక్ గారు మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి స్కైప్ నుంచి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తమ్మా. యా రమణ గారు కార్తీక్ గారు ఉన్నారు మాట్లాడండి. అదే కార్తీక్ అంటే ఏం లేదమ్మా, జస్ట్ ఇప్పుడే పెట్టుకున్నాను, ఒకసారి చెప్తారా? అవునా, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తారండి యా బతుకమ్మ సాంగ్స్, అలాగే మూవీలలో మ్యూజిక్ డైరెక్టర్ గారు, సింగర్. సార్ నమస్తే సార్. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. సార్ నాకు కూడా కార్తీక్ అంటే చాలా చాలా ఇష్టం సార్, చెప్పింది ఏం లేదు, రేడియో పిచ్చిన వాళ్ళకి ఎవరికైనా మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు. అందుకని ఏంటంటే అది ఎటువంటి మ్యూజిక్ అని సరే, అది స్లో అవ్వచ్చు, బీట్ అవ్వచ్చు, లేదంటే మెలోడ్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా సరే, మన తెలంగాణ లాంగ్వేజ్ లో కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా, రేడియో పిచ్చిన వాళ్ళకి ఎప్పటికైనా సరే మ్యూజిక్ మీద మంచి అవగాహన ఉంటుంది. అది అంటే ఇంకా ఆటోమేటిక్ గా మన పాట వస్తుందని ఒక అవగాహన ఉంటుంది, మన మ్యూజిక్ డైరెక్టర్ అని ఒక ఇది ఉంటుంది, ఇంకొకటానికి చెప్పుకుంటూ పోతు బోల్డ్ ఉంటాయి. సినిమాకి అయిపోయింది సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రేడియోస్ వాళ్ళు షోస్ చేస్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు అంటే అది మా గొప్పదాన సార్. మీ ఫోటోలు అలా చెప్పటం మీరు నిజంగా కార్తీక్ గారు మీరు చెప్పటం కూడా మీ గొప్పదనం అండి, ఇలా చెప్పటం కూడా మీ గొప్పదనం అండి. ఎన్ఆర్ఐ రేడియో అంటే మాకు మంచి అవగాహన ఆలోచన, రెండోది ఇంకోటి అంటే ఎంతో మందిని పరిచయం చేస్తున్నారు, ఎంతో మందితో మాట్లాడే అవకాశం కల్పి, ఎందుకంటే మా హలో రమణ గారు ఇప్పుడు పల్లెటూరులో కూడా అంటున్నాం అంటే కేవలం అది ఎన్ఆర్ఐ దేవాలే, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. ఓకేనండి మరి రమణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. యా బాయ్ అండి. యా మొబైల్ నుంచి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారితో కూడా మాట్లాడదాం. యా హలో నమస్తే అండి. సార్ నమస్తే అమ్మా. యా మీరు మీ పేరు? నా పేరు రమణ అమ్మ. సగజ కట్ అయిపోయింది మళ్ళీ కాల్. యా ఓకే అండి రమణ గారు, మరి థ్యాంక్ యూ అండి. యా ఇంకా చాలా మంది ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు. యా థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. యా ఓకే బాయ్ అండి. యా యా మొబైల్ నుంచి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. హలో నమస్తే అండి.
హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు? నా పేరు నరేందర్ అమ్మ. నరేందర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నానండి. యా నరేందర్ గారు, మనతో మాట్లాడటానికి కార్తిక్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఆ ఇవ్వండి. యా హలో, హలో కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా? బాగున్నాను, బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఆ సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు మీ పాటలలో అమ్మ మీద నాన్న మీద పాడినట్టు బాగున్నాయి. కార్తీక్ గారు, నేను చాలా పాటలు విన్నాను. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారు, ఆల్మోస్ట్ మన సింగర్స్ అందరితో పాడించారు కదా మీరు? అవును. అలాగే మీరు ఏదైనా ఒక మూవీ చేయడానికి కానీ ఆల్బమ్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? డిపెండ్స్ అండి, అంటే రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు సినిమాలో ఉండే పాటలు దానికి ఏందో, దానికి అందే సాహిత్యం, దాన్ని బట్టి ఒక పాట చేయాలంటే నార్మల్గా అంటే ఇదంతా కూడా ఐడియా అండి. అంటే బేసిక్గా ఇప్పుడు 10 కట్లు కొట్టమంటే ఇంత టైం పడుతుంది చెప్పొచ్చు, కానీ ఇప్పుడు 10 పాటలు కంపోజ్ చెప్పలేము మనం. అవునవును, చాలా క్విక్ గా చేస్తాను. అంటే నాకున్న అసెట్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ గా ఒక సినిమా నేను అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక సినిమా మొత్తం అంటే పాటలు అన్ని కలిపి ఒక వన్ వీక్ లో కంప్లీట్ ఏ టు జెడ్ అంటే లిరిక్స్, సింగింగ్, మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ఎవ్రీథింగ్ ఒక వన్ వీక్ లో కంప్లీట్ ఆల్బమ్ కంపోజ్ చేసిన సందర్భాలు, అండ్ రీ రికార్డింగ్ కూడా కంప్లీట్ మొత్తం రీ రికార్డింగ్ ఒక 1 week 10 days లోపల ఫినిష్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అది అంటే అట్లీస్ట్ ఒక 2 months 1.5 months అయినా తీసుకుంటారు నార్మల్ గా, బట్ అది ఇంకా టైం బట్టి ఆలోచనలు బట్టి చాలా ఎర్లీగా చాలా తొందరగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1 week లో అంటే అసలు నిజంగా ఇంకా మూడు మనకుంటే గట్టిగా చేయొచ్చు మనం, ఏం పర్లేదు అది. ఓకే, యా ఇప్పుడు అలాగే ఇంకొకటి ఇది విన్నానండి, బొమ్మల రామారావు అని, అందులో సుశీలమ్మ గారితో ఒక పాట పాడించారు కదా? అవును అవునండి, సుశీలమ్మ గారు చాలా ఇయర్స్ తర్వాత తను పాడట్లేదు అప్పటికి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి సుశీలమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆ పాట వినిపించి, మీరు పాడితే బాగుంటది అమ్మా ఈ పాట అంటే, సినిమా కూడా ఒక ఏజ్ ఒక 60 ఏళ్ళు ఉన్న ఒక ఆవిడ పాడే పాట ఇది. సో మీ వాయిస్ కొంచెం సెట్ అవుతుంది అంటే, ఒక పల్లెటూరుని రిప్రజెంట్ చేసి పాడే పాట అనమాట అది. మీరు పాడాలి అంటే వెంటనే తను ట్యూన్ విని నేర్చుకొని చిన్నపిల్లలాగా నేర్చుకొచ్చి పాడి మళ్ళీ పాడాక తప్పులున్నాయా అని అడిగి, మీరు మ్యూజిక్ డైరెక్టర్లను మీరు పెద్దవాళ్ళు, ఏజ్ పరంగా చూడొద్దు, నేను పొజిషన్ పరంగా చూస్తున్నా, మీరు ఏం తప్పులున్నా చెప్పండి, నేను మళ్ళీ పాడతా. అంటే నేను పుట్టక ముందు నుంచి ఉన్న సింగర్, చిన్నప్పటి నుంచి తన పాటలు వింటూ పెరిగినాము, తను అడగడం ఏందని అసలు లిటరల్ గా యూనో కళ్ళకెళ్ళి నీళ్ళే వచ్చినాయి. అంటే ఏం భావిస్తాం అంటే, తను పాడింది తన ఏం నా కళ్ళ ఉంది, ఆ పాట ఏం కనిపిస్తలేదు నాకు. హీరో అతను ఒక సరస్వతి స్వరూపం కదా, అప్పుడు ఆ పెద్దవాళ్ళు వాళ్ళందరూ దేవుళ్ళు కళ్ళ ముందుంటే మాటలు ఏమొస్తాయి చెప్పండి. అవునవును, ఆ పాట ఏదైనా ఒక లైన్ గానీ ఏదైనా మా కోసం. బొమ్మల మారం బంగారు రంగుల మాలోకం, పచ్చని పైరమ్మ వయ్యారం, సెలయేరమ్మ సక్కని సింగారం, సూర్యుడు తెచ్చే వేకువ జాముల ముగ్గల మెరిసే రామారం, బొమ్మల రామారం, రామారం బొమ్మల రామారం, రామారం బొమ్మల రామారం, అట్లుంటారు అనమాట పల్లెటూరు గురించి. చాలా బాగుందండి పాట, వింటుంటే వినాలనిపిస్తుందండి నిజంగా. థాంక్స్ అండి, థాంక్ యూ. యా అలాగే మరి ఇండస్ట్రీలో మీకు బాగా అంటే ఫ్రెండ్స్ అంటే బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎవరు మీతో క్లోజ్, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? యా అందరి చేత నేను పాట అంటే ఆల్మోస్ట్ అందరు సింగర్స్ చేత పాడిచ్చేది, అందరూ యూనో టచ్ లో ఉంటారు, అందరూ ఉంటారు. బట్ నాకు బాగా క్లోజ్ అంటే అంజన సౌమ్య చాలా క్లోజ్ నాకు, లైక్ అంటే అంజన అండ్ నూతన ఇప్పుడు ఇందాక మాట్లాడారు కదా వాళ్ళమ్మ, చాలా క్లోజ్ అనమాట. లైక్ అంటే ఫ్యామిలీ లాగా అంటే యూనో అన్నిటికి వాళ్ళు వస్తారు, మేము వెళ్తాము, అండ్ ఈవెన్ రికార్డింగ్స్ అది కూడా యూనో ఒక ప్రొఫెషనల్ అట్లా ఉండకుండా ఫ్యామిలీ టచ్ ఉంటది అనమాట వాళ్ళతో. ప్రతి రాఖీ కూడా వాళ్ళు వచ్చి రాఖీ కడతారు, వాళ్ళ అబ్బాయి ఫ్యామిలీ అంత
చేస్తున్నారు బాగా. ఈవెన్ సింగర్స్ లో కూడా అంటే చాలా మంది ఫ్రెండ్స్ అందరూ అందరు క్లోజ్ ఉంటారండి. ఈవెన్ చందు అయినా అనురాగ్ అయినా అందరూ మంచిగా మాట్లాడతారు. యూనో కేసీఆర్ అందరు కూడా బాగుంటారు. బట్ ఏంటంటే వీళ్ళు ఇంకా మా ఇంటి దగ్గర అయ్యేసరికి కొంచెం నాకు బాగా క్లోజ్ అయింది అనమాట వీళ్ళని. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నూతన కెరీర్ బిగినింగ్ అంటే నూతన కెరీర్ స్టార్ట్ చేసింది కూడా నా సినిమా అనమాట. సో అట్లా నాకు బాగా పరిచయం వాళ్ళు. అంజనా ఏంటి అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసి నా ఫస్ట్ రికార్డింగ్ అంజనాతో జరిగింది. యా విన్నానండి, అవి కూడా దేశభక్తి కంపోజ్ చేశారు అందరూ. దినకర్ గారి తోటి దీపు చాలా మంది సింగర్స్ ఉన్నారు. అవును, 14 మంది సింగర్స్ పాడారు అది. చందు, హేమచంద్ర, దినకర్, లిప్సిక, రేవంత్, ప్రణవి, రమ్య, సో వీళ్ళందరూ పాడారండి. అండ్ ఇంకొకటి ఇంకొక సెట్ ఆఫ్ వందే మాత్రం సింగర్స్ ఏమో ఉషా గారు, ప్లస్ పోతే మన మన బాలు గారు, ఎస్పీ బాలు గారు, సో వీళ్ళందరిది ఒకటి అనమాట. కార్తిక్ గారు మనతో మాట్లాడటానికి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, మాట్లాడదామా? హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అంజన్ కుమార్. అంజన్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుండి అండి. యా, అంజన్ కుమార్ గారు మనతో, కార్తిక్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, హాయ్ అంజన్, బాగున్నావా? బాగున్నాను. చెప్పండి, ఏంటి విషయాలు, ఏంటి పాటలు వింటున్నావా? బాగానే వింటున్నా. కొత్త సినిమా వస్తుంది కదా, సినిమాలో పెద్ద పెద్ద సింగర్స్ ఎవరండి కదా? ఏంటండి, ఇప్పుడు మీ కొత్త సినిమా వస్తుంది కదా, అంటే ఈ ఓల్డ్ గా కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయడానికి చూస్తున్నారా? అంటే ఎక్కువ మీరు ఫోక్ సాంగ్స్ మీద గానీ ఈ ఫెస్టివల్స్ మీద గానీ ఫోకస్ చేస్తారు కదా, ఇప్పుడు ఆ మూడ్ లో కాకుండా ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నారా? అయ్యా, అంటే ఈ మూవీస్ ఏంటి అంటే మనకి ఏదైనా కూడా మనం చేయడానికి ఏం లేదు, స్క్రిప్ట్ డిమాండ్ చేయాలి, అంటే డైరెక్టర్ చాయిస్ ఉంటుంది బేసిక్ గా సినిమాలు చేస్తున్నప్పుడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని కూడా యూనో కొంచెం డిఫరెంట్ జానర్స్ అవన్నీ కూడా, అంటే కొంచెం డిఫరెంట్ జానర్స్ అవన్నీ, కొంచెం కవాలి టైప్ అండ్ కొంచెం బ్లూస్ టైప్ అండ్ మెటల్, సో కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తున్నాం అండి, కొంచెం వెస్టర్న్ టైప్ వెళ్తున్నాము అండ్ అందులోనే మెలడీ ఉండేటట్టు చూస్తున్నాం ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా. ఓకేనండి, అంజన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, బై బై అండి. థాంక్స్ అంజన్ గారు. యా, మీరు అది ఇది నా ప్రేమ కథ మూవీలో మీరు ఒక పాట పాడారు కదా ఆ మూవీలో. యా, ఆ పాట కొంచెం మా కోసం. అది యాక్చువల్లీ ఆ పాట నేపథ్యం ఏంటంటే యాక్చువల్లీ ఆ పాట రీతి గోళాలో ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ పాట. నేను ఎప్పుడు హమ్ చేసిన పాట డైరెక్టర్ వచ్చినప్పుడు ఊరికే అట్లా నేను కంప్యూటర్ లో పాడుతున్నాను, నేను పాడుతున్నా మనం సినిమా పెడదాం ఫస్ట్ సాంగ్ ఇదే అని సినిమాలో పెట్టడం హ్యూజ్ హిట్. అండ్ ఫస్ట్ సినిమా షూట్ కూడా దీంతోనే స్టార్ట్ అయింది. కార్తిక్ అని దాని డైరెక్టర్ నేమ్ కూడా కార్తికే. దొరికింది లిరిక్ పాడుతున్నాను, వన్ సెకండ్. అందం దాగిన ప్రాణం ఉందని తెలియలేదు అసలు, అందం అన్నది కాదా చిన్నది నిన్ను చూసి మొదలు, నేను నన్ను మరిచిన సమని అనుమతి మురిసిన కలలను కని గుప్పెడు చాటిన ఉప్పుడు రేగిన చప్పుడులోన నాలో ఏమైనట్టు నన్నే తోస్తున్నట్టు నీ పైన దీ సారీ అండి, కట్ అవుతుందా? నేను పాడుతున్నా యాక్చువల్లీ, కట్ అవుతుందా? లేదు, ఇప్పుడు జస్ట్ కట్ అయింది, ఫస్ట్ అంతా వినపడింది. చాలా డిఫరెంట్ గా ఉందండి, అసలు ఏ సాంగ్ ఆ సాంగ్, అసలు ఫోక్ సాంగ్ ఫోక్ సాంగ్, మెలోడియస్ మెలోడియస్, అసలు అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా కంపోజ్ చేస్తున్నారు, చాలా వెరైటీగా ఉందండి పాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. యా, మరి అలాగే కార్తిక్ గారు, మరి ఇండస్ట్రీలో మరి కాంపిటీషన్ చాలా ఎక్కువ, అవకాశాలు అనేవి మరి కొంచెం తక్కువ అంటా ఉంటారు, అలాగే ఏదైనా అంటే ఆ టైం అనేది ఒక భూమి అనేది వచ్చినప్పుడు కొంతకాలమే ఉంటుంది అని ఇలా చాలా చాలా వింటూ ఉంటాం కదా, మరి వీటి గురించి మీరే ఏం మాట్లాడతారు? అంటే ఇండస్ట్రీ కాంపిటీషన్ అంటే హెల్దీ కాంపిటీషన్ ఉంటే బెస్ట్ అండి, అంటే కొత్త టాలెంట్స్ వస్తాయి, క్రియేటివిటీ కొంచెం బెటర్ అవుతుంది. సో యూనో ఒక ఆలోచన ఉంటాయి, చాలా కష్టపడతారు. సో ఎప్పుడైనా కాంపిటీషన్ లేకుండా ఒకడే ఉంటే ఏ ఉండదు అన్నట్టు, అక్కడ కాంపిటీషన్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ నేను దాన్ని సపోర్ట్ చేస్తాను
కాంపిటీషన్ ఉంటే అండ్ ఇంకొక ఛాన్సెస్ ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే ఇప్పుడు లెట్స్ సింపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను 15 ఎండింగ్ అంటే జాబ్ రిజైన్ చేసి వచ్చినాక ఫస్ట్ నా చేతిలో అంటే అప్పటికి నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ బందుకు రీ రికార్డింగ్ అండ్ బొమ్మల రామర్ ఈ రెండే సినిమాలు ఉండే. సో ఎంతవరకు నా సర్వైవల్ క్వశ్చన్ ఉండే అంటే ఎంతవరకు నేను చేయగలుగుతా ఇవి అండ్ నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఉండే 2015లో. కట్ మనం చేస్తున్న పనులే ఇంకొక ఆపర్చునిటీ తీసుకొస్తే మనం 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 ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ ఆ మనిషి నుంచి మనిషి ఆ పాట నుంచి ఇంకో పాట ఇలా 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 ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ కేశవ్ అమెరికా ఎక్కడి షోస్ ఎక్కడిదంతా కూడా మన చేత. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు యూనో పై నుంచి ఆ ఫ్లైట్ అయితే అది ఫ్లైట్ వెళ్తుంది అని చెప్పి బయట సపోర్ట్లు ఆ టైప్ అనమాట విలేజ్ లో ఎట్లాచ్ వెళ్తాం అని అనుకోలేదు ఏం చేస్తాం అనుకోలేదు ఇంత దూరం వస్తామని అనుకోలేదు బేసిక్ గా. సో యూనో మన దృఢ నిశ్చయం ఉండాలి, మన సంకల్పం గట్టిదే ఉండాలి, మనకు టాలెంట్ ఉండాలి, యూనో టాలెంట్ ప్రాపర్ గా మనం దాన్ని కష్టపడుతూ ఉండాలి, నిరంతరంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇన్ని ఉంటే ఎప్పుడు ఖాళీగా అంటూ ఉండమండి, మనకి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తూనే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఓన్లీ సినిమాలనే కాదు, సినిమాలు ఉన్నాయి, ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ సిరీస్ ఉన్నాయి, అండ్ ఇవి కాకుండా షోస్ ఉన్నాయి అమెరికా లాంటి ప్లేసెస్ లో వేరే కంట్రీస్ లో, ప్రైవేట్ ఫోక్ ఆల్బమ్స్ అని లేకపోతే ప్రైవేట్ ఈ పాటలు అంటే వెస్టర్న్ సాంగ్స్ అని లేకపోతే ఇంకా వేరే జానర్ సాంగ్స్ అని కూడా యూట్యూబ్ లో మంచి మార్కెట్ ఉంది వాటికి కూడా. ఈ సిరీస్ వాళ్ళు ప్రైవేట్ గా చేస్తున్నారు ఇప్పుడు ఈ కోక్ వీడియోస్ అని అట్లా అట్లా కొన్ని చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అట్లా అండి అంటే ఈ ఆపర్చునిటీస్ అని చాలా ఉన్నాయండి. అంటే ఇందులో ఎట్లా అంటే ఈ పాటలు ఓన్లీ కంపోజ్ చేయడం ఇదొక్కటే కాదు, ఇందులో ఇప్పుడు ఈ జడ్జింగ్కి వెళ్తారు లేదు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే చాలా ఉంటాయి ఇందులో. ఇప్పుడు బాలు గారు ఉన్నారు, వాళ్ళు పాడే టైంలో పాడారు, ఇప్పుడు జడ్జింగ్ వెళ్తున్నారు. సో వాళ్ళు కొన్నిటికి కొన్ని సంస్థలు నెలకొల్పారు వాళ్ళు కూడా మ్యూజిక్ సంబంధించినవి. సో ఇట్లా చాలా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి సింగర్స్ కి ఏంటి అంటే నాట్ ఓన్లీ ప్లేబ్యాక్ కాదు చాలా ఉంటాయి ఇంకా వేరే. అలాగే ఇంతవరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మీకు వచ్చే ఆపర్చునిటీ మీకు మీరు కొత్తదనం అంటే సొసైటీలో అంటే ఈ మార్కెట్ లో మీరు కొత్తగా పాటలు క్రియేట్ చేస్తున్నంత వరకు మీకంటూ యూనో ప్రాపర్ స్టాండర్డ్స్ ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. మీరు అంచనా సౌమ్య గారి తోటి చాలా మంది సింగర్స్ తోటి ఒక దేశభక్తి గీతం కంపోజ్ చేశారు కదా, అది కూడా విన్నాను. ఏదైనా కొంచెం ఒక దేశభక్తి గీతం ఏదైనా ఒక రెండు లైన్లు మా కోసం హమ్ చేస్తారా? లిరిక్ అసలు బట్ అది మీరు పర్లేదండి. అలాగే కార్తిక్ గారు అది అంటే చాలా వీరు అని యాక్చువల్లీ మీకు యాక్చువల్లీ మర్చిపోయా సారీ, వీరు అని చాలా మంచి రైటర్ అండి తను. ఇప్పుడు నేను కంపోజ్ చేసిన పాటలో సింహ భాగం క్రెడిట్ తనకి, తను అద్భుతంగా రాస్తారు పాట. ఇప్పుడు పాట బాగా రావాలంటే లిరిక్స్ అంటే ఏది హిట్ కావాలంటే ఏది ఇంపార్టెంట్ అండి, లిరిక్స్ పాడే వాళ్ళ ఏది ఎలా అంటే హిట్ కావాలంటే మెయిన్ అంటే చాలా మందికి ఆబ్జెక్షన్ ఉంటది బట్ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో హిట్ కావాలంటే ఫస్ట్ ట్యూన్ అండి. ట్యూన్ ఓకే, ఆ ట్యూన్ ఉంటేనే చాలా వినసొంపుగా ఉంటేనే ఆ బీట్ ఎంజాయ్ చేస్తారు చాలా మంది. ఇప్పుడు మనం కొన్ని కొన్ని వేరే భాష పాటలు వింటాం, ఆ లిరిక్ మనకు రాకున్నా ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాం, ఆ ట్యూన్ ఎంజాయ్ చేస్తాం. సో మనకంటే లిరిక్ రాకపోయినా మనం వింటున్నాం అంటే మెయిన్ ట్యూన్ అనమాట. ఆ ట్యూన్ నెక్స్ట్ ఆ ట్యూన్ ను లిరిక్ వల్ల చెడిపోవచ్చు, లిరిక్ వల్ల ఇంకా అందంగా తయారు కావచ్చు. బుట్టబొమ్మ రీసెంట్ గా బుట్టబొమ్మ పాట ఉంది, ఆ పాట ఇంత అంటే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో అది ఇట్లా అందులో ఇట్లా పదాలు ఇట్లా అతుక్కుపోయినాయి ఆ ట్యూన్ కి. అసలు మీ వాయిస్ కూడా బాగుందండి పాట. అది లిరిక్ అట్లా అతికినట్టుండాలి, దాన్ని ఏదో వేరేలా ఉంటే రెహమాన్ అంటారు అందుకే కొన్ని కొన్ని ఆ కుక్యం లాగా ఉండాలి పదాలు అతికైతే అసలు రెహమాన్ అసలు యాక్సెప్ట్ చేయరు రెహమాన్ గారు తన పదం అటు ఇటు వేది కొంచెం అంటే ఇంకొకటి ఏంటి తన మీనింగ్ కూడా కొంచెం అటు ఇటు వెళ్తుంది బట్ ఏంటంటే లేదు నాకు ట్యూన్ ఇంపార్టెంట్ అంటారు కానీ బట్ నేను ట్యూన్ అండ్ లిరిక్ రెండు చూసుకుంటా అండి ఎందుకంటే నాకు రెండు ఇంపార్టెంటే. ఇప్పుడు రీసెంట్ గా అమ్మ సాంగ్ నాన్న సాంగ్ ఇవి కూడా చాలా హిట్ అయినాయి అంటే బికాస్ ఆఫ్ లిరిక్ అంతే. తప్పకుండా నేను పాడ వినిపిస్తాను మనకు టైం ఉంటే, అది కూడా బికాస్ ఆఫ్ లిరిక్ పాడండి అమ్మ పాట గానీ యా నాన్న సాంగ్ మీకు పాడ వినిపిస్తాను తప్పకుండా యా పాడండి. అఖిలేష్ అని దీని రైటర్ అండి, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తను రాసుకున్న పాట నా ఫ్రెండ్ తను. సో దాన్ని నేను కంపోజ్ చేయడం జరిగింది. ఉదయం చీకటి దాటే సమయం పరుగు
వచ్చే హృదయం నానా ఇన్నాళ్ళుగై పయనం పసిగట్టనిలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి. యా అక్కడ కొంచెం యా పర్లేదండి కొంచెం వస్తుంది యా కొంచెం సిగ్నల్ సిగ్నల్ కొంచెం యా వినిపిస్తున్నాయా? యా వినపడుతున్నాయి. యా మనకి చెప్తాను ఆత్మీయులకి ఆయన కార్తీక్ గారు చాలా చాలా అక్కడ పల్లెటూరులో ఉండి చేస్తున్నారు అందుకని కొంచెం సిగ్నల్ అలా వస్తుందండి ఏమనుకోవద్దు. యా కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. యా కార్తీక్ గారు మీ లైఫ్ లో అంటే మీరు మర్చిపోలేని సంఘటన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది? లైఫ్ లో మర్చిపోలేని సంఘటన అంటే బ్రీత్లెస్ అప్పుడే ఇంకా అంటే నేను అసలు అప్పుడప్పుడే యూనో మ్యూజిక్ లో చిన్న చిన్న అడుగులు వేస్తున్న టైంలో పెద్ద హిట్ అనమాట అంటే తట్టుకోలేని హిట్ అది. అసలు మీరు పాడుతూ ఉన్నా కూడా మేము ఫుల్ ఎంజాయ్ చేసామండి ఆ పాట నిజంగా. సో అప్పుడే నాకు అనిపించింది అంటే నేను ఏంటంటే మీ ఒక విషయం చెప్పాను నేను ఇన్ఫోసిస్ లో ఉన్నప్పుడు నా అప్పుడు కోచ్ ట్రైనింగ్ లో ఉన్నట్టున్నా నేను అప్పుడు ఒక అబ్బాయి వచ్చి వేరే తను వేరే స్టేట్ మన మన దగ్గర వేరే డిస్ట్రిక్ట్ అతను వచ్చి ఈ పాట బాగా హిట్ అయింది మస్తు వైరల్ అయింది ఈ పాట అసలు నాన్ స్టాప్ ఉన్నది ఎవరో కంపోజ్ చేసిన విన్నావా పాట నీకు మ్యూజిక్ అంటే ఇష్టం కదా అని చెప్పి నాకు తీసుకొచ్చి నా పాట వినిపించాడు నాకు. అది రిలీజ్ అయింది కూడా నాకు తెలియదు అప్పటికి నేను అప్పుడు రిలీజ్ అయింది కూడా నాకు తెలియదు. సో అప్పుడు అంటే అరే నా పాట అని చెప్పి చెప్తే వాడు ఫుల్ హ్యాపీ అసలు. ఇప్పుడు అసలు నిజంగా ఇప్పుడు అక్కడ పల్లెటూరులో ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంత గొప్ప పొజిషన్ లోకి వెళ్ళారు అక్కడ మీ రిలేటివ్స్ గానీ మీ పేరెంట్స్ గానీ మీ ఫ్రెండ్స్ గానీ వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? అసలు అయ్యో స్పందన బాగుంటుందండి వాళ్ళందరి స్పందన బాగుంటుంది అందరూ మంచిగా అంటే అప్రిషియేట్ చేస్తారు అండ్ చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడేది అది ఇది ఇప్పుడు మంచిగా ఎత్తుకెత్తుకునేది అని అంటారు. సో అందరు కూడా బాగుంటుందండి స్పందన అంతా బాగుంటది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ ఉంది కదా పవన్ తేజ్ గారితో కొన్నిదేళ్ళ కాంపౌండ్ నుంచి ఆయన వస్తున్నారు అది ఎప్పుడు అంటే దాని గురించి ఏమైనా చెప్తారా? అది ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మన అభిరామ్ అనే డైరెక్టర్ అండి అభిరామ్ డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ వచ్చి మనకు యాక్చువల్ రిలీజ్ అయిపోవాలి జూన్ లో కానీ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి రిలీజ్ కాదు ఇంకా లేట్ అవుతుంది అది. ఆ పాటలు నాలుగు పాటలు ఉంటాయి అన్ని అన్ని కూడా మంచిగా వచ్చినాయండి పాటలు ద బెస్ట్ లిరిక్ ద బెస్ట్ ట్యూన్ అండ్ మంచి సింగర్స్ ఇప్పుడు ఏమి రివీల్ చేయడానికి లేదు కానీ నాకు బట్ అది అద్భుతమైన ఆల్బమ్ ఇది 2020లో కనుక రిలీజ్ అయితే అది అద్భుతమైన ఆల్బమ్ అది. ఓకే తప్పకుండా అందరం మేము అందరం వింటామండి ఆ పాట ఇంకా మీకు ఇంకా బాగా హూజ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇందాక మీరు నాన్న సాంగ్ యాక్చువల్లీ మీకు అంటే కొన్ని లైన్స్ వినిపించాయండి మీకు అసలు ఏమి వినిపించలేదా? కొంచెం ఒక రెండు మూడు లైన్లు వినిపించాయి తర్వాత కట్ అవుతుందండి. చరణంలో మీకు ఒక నాలుగు లైన్లు పాడతాను మీరు వినాలి ఇది యాక్చువల్లీ బాగా రాశాడు అబ్బాయి యుఎస్ లో ఉంటాడు. ఎదురించేదేలా ఏ కష్టమైనా నువ్వు ఎదురుగలేకుండా నిదురించేదేలా ఏ రాత్రిరైనా నీదపై తలవాల్చకుండా సాధించేదేలా ఏ విజయం అయినా గర్వించే నువ్వు లేకుండా కదిలించేదేలా ఏ మనసునే అయినా నువ్వు పంచే ప్రేమ లేకుండా నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా ఏదలో ధైర్యం నింపి మాలోకం కావా. చాలా బాగుందండి పాట లిరిక్స్ బాగున్నాయి మీరు పాడటం కూడా అద్భుతంగా ఉందండి. థాంక్స్ అండి థాంక్స్. అమ్మ గురించి కూడా మీరు యూట్యూబ్ లో వినండి మనకు టైం లేదు కదా అమ్మ అమ్మతో అని ఒకటి ఉంటది యూట్యూబ్ లో. నేను విన్నానండి విన్నాను విన్నాను చాలా బాగుందండి పాట మీ అన్ని అన్ని విన్నానండి ఆల్మోస్ట్ విన్నాను అన్ని అసలు నిజంగా చాలా బాగున్నాయి అంటే ఏ జానర్ ఆ జానర్ అసలు సూపర్ అండ్ ఎక్సలెంట్ గా కంపోజ్ చేశారు పాడారు. యా కార్తీక్ గారు ఇంకా మనకి టైం కూడా అయిపోవచ్చింది యా మీరు ఇంకా ఫ్యూచర్ లో అంటే ఇంకా చాలా మంచి హిట్స్ పాడాలి మీకు ఇంకా పెద్ద పెద్ద అగ్ర హీరోలకు కూడా మీరు సినిమాలు చేయాలి మీకు మంచి హిట్స్ పడాలి అలాగే మీ కేకే చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని మీరు ఇంకా గొప్ప పొజిషన్కి వెళ్ళాలని అవి మీ ఫ్యామిలీతో ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. తప్పకుండా ఓకే అండి. మీరు మీరు పెద్ద పెద్ద హీరోలకు చేసిన తర్వాత కూడా అప్పుడు కూడా మళ్ళీ నాకు ఇవ్వాలండి మీరు. అయ్యో తప్పకుండా మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ మంచి స్పేస్ అంటే నాకు మాట్లాడడానికి కూడా మంచి అవకాశం ఇచ్చారు మీరు బాగుంది అంటే మీ యాంకరింగ్ అంతా కూడా ఎక్కడ యూనో చాలా డిస్టర్బెన్స్ లేకుండా చాలా పద్ధతిగా చాలా ఎంటర్టైనింగ్ వెరీ గుడ్.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా ఓకే, చాలా చాలా ధన్యవాదాలు అండి. ఓకే యా, బాయ్ అండి. యా విన్నారు కదండి మన కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారి మాటలు చాలా గొప్పగా మాట్లాడారు కదా. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తోటి, ఇంకొక మంచిగా ఇంకొక గెస్ట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. సరిగా విని వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుడ్డ చప్పుడు.